హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే అటు గ్లోబల్ క్యూస్ పరంగా ప్రస్తుతానికి ఏషియన్ మార్కెట్స్ మిక్స్డ్గా ఉన్నాయని చెప్పొచ్చు, బై అండ్ లార్జ్ నష్టాల్లో ఉన్నాయి. ఇక మన మార్కెట్స్ నేను వీడియో చేస్తున్న టైంకి ఒక 40 పాయింట్స్ అట్లా పాజిటివ్గా ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతానికి ట్రెండింగ్ కానీ గమనిస్తే. మరోవైపు డో ఫ్యూచర్స్ కొంతమేర పాజిటివ్గా ఉంది. మరోవైపు ఈ క్రిప్టో కరెన్సీ అనేది లాస్ట్ వీక్లో మనకి సెల్ ఆఫ్ చూసాము. సో ఓవరాల్గా మార్కెట్స్ ఈరోజు ఎలా ఉంటాయి, మనం ఎటువంటి స్టాక్స్లో ఏమేం చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ముందుగా నిఫ్టీ పరంగా గమనిస్తే లాస్ట్ క్లోజింగ్ 17,196 అనమాట. ఈరోజు నిఫ్టీకి 17,260 and 280 ఈ లెవెల్స్లో రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేసే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైమ్ 17,150 17,080 ఈ లెవెల్స్లో నిఫ్టీకి సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. డౌన్ సైడ్ 17,150 ఒక సపోర్ట్, తర్వాత 17,080 ఈ లెవెల్స్లో నిఫ్టీకి సపోర్ట్ లభించవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ పరంగా గమనిస్తే 36,400 ఆ లెవెల్స్లో బ్యాంక్ నిఫ్టీకి రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. లాస్ట్ క్లోజింగ్ అని గమనిస్తే 36,200 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు 36,400 నుంచి 450 ఈ లెవెల్స్లో బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. ఇక సపోర్ట్స్ పరంగా గమనిస్తే 36,050 దగ్గర ఒక సపోర్టు, అది బ్రేక్ అయితే 35,850 ఈ లెవెల్స్ని ఒకసారి ఇంటర్వెల్లో టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ 35,800 బ్రేక్ అయితే సెల్లింగ్ అనేది చాలా ఫాస్ట్గా బ్యాంక్ నిఫ్టీలో రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక స్టాక్స్ పరంగా ఏం చేయాలి, బయింగ్ ఎటువంటి స్టాక్స్లో ఈరోజు కొంచెం మనకి బయింగ్ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి చూద్దాం. దివి ల్యాబ్స్ విషయానికి వస్తే ఇది లాస్ట్ కొన్ని రోజులుగా మనకి కరెక్ట్ అవుతూ వచ్చింది. ప్రస్తుతానికి 4757 దగ్గర ఉంది. దీనికి క్లోజర్గా 4720 4700 ఈ లెవెల్స్లో సపోర్ట్స్ ఉన్నాయన్నమాట. క్లోజర్గా ఆ లెవెల్స్లో దీన్ని లాంగ్ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. సో దివి ల్యాబ్స్ క్లోజర్గా 4720 and 4700 ఈ లెవెల్స్లో సపోర్ట్ ఉన్నాయి. అది బ్రేక్ కానంతకాలం మీరు లాంగ్ తీసుకోవచ్చు, లాంగ్ పొజిషన్స్ని బిల్డ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం స్టాప్ లాస్ కూడా మెయింటైన్ చేయండి, 4720 and 4700 అనమాట. దాని పైన ఉంటేనే మీరు అలా బయింగ్ ప్రయత్నం చేయండి. ఇక సెల్లింగ్ వెళ్ళాలంటే ఏం చేయాలి, టాటా మోటార్స్ని సెల్ చేయమని చెప్తాను. 480 లాస్ట్ క్లోజింగ్, దీనికి అరౌండ్ 485 486 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. దాని బిలో ఉన్నంతకాలము సెల్లింగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు. దాని బిలో ఉన్నంతకాలము సెల్లింగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు. అది ఓపెనింగ్ చేయొచ్చు ఆర్ కొంచెం అయినాక చేయొచ్చు, మీ ఇష్టం. అది పరిస్థితిని బట్టి, ఓపెనింగ్ పరిస్థితిని బట్టి మీరు చూసుకోండి. 486 బిలో ఉన్నంతకాలం టాటా మోటార్స్ సెల్ అన్నమాట. తర్వాత ఇంకొక సెల్లింగ్ విషయానికి వస్తే యూపీఎల్, ఇది కానీ గమనిస్తే లాస్ట్ క్లోజింగ్ 717 దగ్గర క్లోజ్ అయింది. దీన్ని 718 దగ్గర 720 ఓవరాల్గా చెప్పాలంటే 720 బిలో ఉంటే దీన్ని సెల్ చేయండి. 780 నుంచి 720 బిలో ఉంటే సెల్ చేయొచ్చు. ఒకవేళ 715లో ఉన్నా చేయండి, 714లో ఉన్నా కూడా మీరు చేయొచ్చు. ఓపెనింగ్ పరిస్థితిని బట్టి, ఓపెనింగ్ గ్యాప్ అప్ వస్తే మీరు సెల్లింగ్ చేసేసేయచ్చు. ఒకవేళ ఓపెనింగ్ మైనస్ లోపల అయితే వెయిట్ చేయండి, కొంచెం పుల్ బ్యాక్స్ వచ్చినప్పుడు సెల్ చేయండి. ఓవరాల్గా ర్యాలీస్లో టాటా మోటార్స్ అండ్ యూపీఎల్ సెల్లింగ్కి అనుకూలంగా ఉండొచ్చు. డిప్స్లో బై చేయడానికి దివి ల్యాబ్స్ అనుకూలంగా ఉండవచ్చు అండి. అన్నిటికీ కూడా మీరు స్టాప్ లాసెస్ పెట్టుకోండి, వితౌట్ స్టాప్ లాస్ ట్రేడ్ చేయకండి. తర్వాత లాస్ట్ కొన్ని రోజులుగా మన మార్కెట్స్లో ఏదైతే వోల్టాలిటీ ఉందో ఈరోజు కూడా అదే విధంగా ఉండవచ్చు, బాగా వోల్టాలిటీ ఉంటుంది. కాబట్టి ప్రాఫిట్ వచ్చినప్పుడు ప్రాఫిట్ తీసుకోండి, ఇంకా వెయిట్ చేసి ఇంకా ఎక్కువ ప్రాఫిట్ వస్తుందనే ఉద్దేశంతో కాకుండా ప్రాఫిట్స్ని ఎప్పటికప్పుడు మీరు బుక్ చేసుకోండి. సో దానివల్ల ఏంటంటే మళ్ళీ ఇంకొక ట్రేడ్ చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి, చూస్తూ కూర్చోనంటే ప్రాఫిట్లు పోతాయి. కాబట్టి ప్రాఫిట్స్ ఎప్పటికప్పుడు బుక్ చేసుకోమని చెప్తాను. ఇది మార్నింగ్ మార్కెట్స్ అండి. ఇక క్లోజింగ్ రిపోర్ట్లో కలుద్దాం. థ్యాంక్ యూ.